Shri Guru Ganesha, Medha Dakshinamurti Sahita, Shri Bala Tirupusundarai Namaha. Sanathanam Parekshakalaku Shubhodayam. 2020 నవంబర్లో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ మాసంలో ఒక మంచి తీపి కబురు ఏమిటి అని అంటే ఈ నెల 21వ తేదీ నుంచి కూడా అర్ధాష్టమ గురు సంచార దోషం ఏదైతే ఉందో అది మీకు తొలగిపోతుంది. గురువు మీకు రాశి నుంచి పంచమంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆయన నీచలో ఉన్నప్పటికీ కూడా అక్కడ పంచమంలో సంచరించడం అనేది మీకు ఒకంత ఊరట కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవాలి. అయితే కుజుడు ఇంకా సప్తమంలోనే ఉండడం, ఇతరత్ర గ్రహాలు ఇంకా పరిపూర్ణంగా యోగించకుండా ఉన్నటువంటి కారణం చేత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వెను వెంటనే మాత్రం మీకు కనబడేటువంటి స్థితి అయితే గోచరించట్లేదు. నిరుద్యోగంతో ఉన్నటువంటి వారికి ఈ మాస ద్వితీయార్థంలో మంచి ఉద్యోగ వేదన రావడానికి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. భార్యాభర్తల సంయమనం పాటించాలి. విడాకులు తీసుకుంటాం అని అనుకునేటువంటి వారికి ఈ తగాదాలు వివాదాలు మరింత ఎక్కువగా పెరిగి త్వరగా విడాకులు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మీరు బాగా పశ్చాత్తాపడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక అయినంత వరకు సంయమనం పాటించండి తప్ప ఇటువంటి వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశాలు కల్పించుకోకండి. ఆర్థిక విషయాలను మెరుగుపరచుకోవడానికి కానీ మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మాస ద్వితీయార్థం తర్వాత నుంచి కూడా కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలమే ఇక నడుస్తుందని చెప్పుకోవాలి. అమ్మకానికి పెట్టినటువంటి ఏవైతే అమ్ముడు పోకుండా ఇన్నాళ్ళు కూడా మనం నేర్పిస్తున్నటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముడుపోవడానికి, ఒక మంచి అగ్రిమెంట్స్ జరగడానికి, భవిష్యత్తులో మనం లాభపడడానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ మాసంలో మీరు వేయడానికి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అంతేకాక ఎవరన్నా బంధువర్గంతో కనుక ఏదైనా వైషమ్యాలు ఏర్పడినాయి అనుకున్నట్లయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ వైషమ్యాలను తొలగించుకోవడానికి కానీ చేసిన ప్రయత్నాలు కూడా ఈ మాసం చివరిలో ఉండేటువంటి 10 రోజులు ఏవైతే ఉన్నాయో మీకు చక్కగా కలిసి వస్తున్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కోపం అధికంగా ఉంటుంది, మాట బాగా ఫోర్స్గా వస్తుంది, మీ మాట తీరు వల్ల మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకున్నా, అక్కడ స్థిరపడదామనుకున్నా, లేకపోతే స్థానాంతరీకరణ కోరుకుంటున్నప్పటికీ, లేదా చేస్తున్నటువంటి ఉద్యోగం ఈ ఉద్యోగం కాకుండా ఇంకో ఉద్యోగాన్ని దేనికైనా వెళ్దాం అనుకున్నారు, లేదా ప్రమోషన్స్ కోసం మీరు ఏమైనా ట్రై చేస్తున్నారు, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ మాసం చివరి తర్వాత నుంచి కూడా మీరు ప్రయత్నాలు సాగించుకున్నట్లయితే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారంటలో సందేహమే లేదు. ఏమైనప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే కనుక ఈ మాసం మొదటి వారం కన్నా రెండో వారం కన్నా మూడో వారం కన్నా నాలుగో వారం ఇట్లా మెట్టు మీద మెట్టుగా మీకు ఉండేటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తగ్గుతూ ఆరోగ్యం మరింతగా పెంపొందింపజేసుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు కనుక కలిసి వస్తాయని చెప్పని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి పరిచయాలు మీకు కలుగుతున్నటువంటి వేవుతున్నాయి, ఇవన్నీ కూడా బాగుంటాయి. మీకున్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా విస్తరిస్తాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక కన్యారాశి వారికి ఇక్కడి నుంచి కూడా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి మాట ఏదైతే మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మంచి అనేటువంటిది చేతికి రావడానికి మాత్రం కొంత వ్యవధి అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఏమైనప్పటికీ కన్యారాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని అదే ప్రకారంగా శివ కవచాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి మంగళవారం కూడా ఉపవసించండి. పగలంతా కేవలం పాలు, పళ్ళు, పులరసాలు, టీ, కాఫీ లాంటివన్నీ తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత మాత్రమే భోజనం చేయండి. పగలు ఎక్కడికో టిఫిన్ లాంటివి చేయకండి. ఇలా ఈ మాసమంతా కూడా పాటించుకుంటుండటం వలన కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారంటంలో సందేహం లేదు. వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.